అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రథసప్తమి విశిష్టత తెలుసుకుందాం. మాఘశుద్ధ సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిథి. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు తన దిశను ఉత్తరానికి మార్చుకునే తిథే రథసప్తమి. రథసప్తమి రోజున జననీ త్వం హిం లోకానాం సప్తమి సప్తసప్తికే సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే అనే మంత్రాన్ని చదువుతూ ఏడు జిల్లేడు ఆకులు చిక్కుడు ఆకులు తల భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వలన ఏడేడు జన్మల్లో చేసిన ఏడు పాపాలు తొలగిపోతాయి. రథసప్తమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయడం శ్రేయస్కరం. తులసి కోట ఎదురుగా ఏడు చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవునికి నైవేద్యంగా పెట్టాలి. రథసప్తమి నాడు దేవునికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయాలి. చిమ్మిలి దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం. రథసప్తమి రోజున సూర్యోదయ వేళ చేసిన స్నాన జప తర్పణ ధ్యానాదులన్నీ అనేక కోట్ల రెట్లు పుణ్యఫలాన్ని ఆయురారోగ్యాల్ని సంపదల్ని ఇస్తాయని నమ్మిక. రథసప్తమి విశిష్టత తెలుసుకున్నాం కదండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని లైక్ చేయనట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు రథసప్తమి రోజు జిల్లేడి ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేస్తారు ఎందుకు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఆమ్లగుణం గల రేగిపండు జిల్లేడు ఆకు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి. జిల్లేడు ఆకులోని రసాయనాలు జుట్టును గట్టిపరుస్తుంది, మెదడుని చల్లబరుస్తుంది. అందుకే ఆ రోజున నదుల్లోనూ కుదరకపోతే ఇంట్లోనైనా విధిగా అలా స్నానం చేస్తారు. ఈ ఆచారము కోనసీమ ప్రాంతాల వారు ఎక్కువగా పాటిస్తారు. మిత్రులందరికీ సూర్యభగవానుడు మీ అందరికీ అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రథసప్తమి శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని లైక్ చేయనట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కోమ్ల టాక్స్.